హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు వీడియో ఇంట్లోనే మసాలా పౌడర్స్ ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా టేస్ట్గా చూపిస్తున్నానండి. నేనైతే ఈరోజు ధనియాల పౌడర్ బిర్యానీ మసాలా చేశానండి. ఓకే అండి, ముందుగా అయితే ధనియాల పౌడర్కి 100 గ్రాములు ధనియాలు తీసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్లు దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూను లవంగాలు వేసుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు బిర్యానీకి చూద్దాము. ఓకే అండి, బిర్యానీకి కూడా 4 టేబుల్ స్పూన్ల చెక్క వేసుకోవాలండి, దాల్చిన చెక్క. బిర్యానీ ఆకులు, యాలకులు, లవంగాలు, జాపత్రి, జాజికాయ, మరాఠీ, అలాగే సాజీరా అండి. ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. ఓకే అండి, స్టవ్ అయితే ఆన్ చేసి కడాయి పెట్టేసుకున్నాను. ఓకే అండి, ముందుగా ధనియాల పౌడర్కి వేయించుకోవాలి, బాగా దోరగా వేయించుకోవాలి. ఓకే అండి, సిమ్ మీదే పెట్టి బాగా వేయించుకోవాలండి. ఓకే అండి, బాగా వేగే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు మళ్ళీ అదే కడాయి మీద బిర్యానీ కూడా 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. వేయించుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్, మనకు పౌడర్ కూడా బాగా నిల్వ ఉంటుంది. ఓకే అండి, గ్యాస్ అయితే బంద్ చేశాను, స్టవ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి. 5 నిమిషాల పాటు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి. ముందుగా అయితే ధనియాల పౌడర్ వేసుకుందాం మిక్సీ జార్లో. ఓకే అండి, మెత్తగా పౌడర్ అలా పట్టుకోవాలి. ఓకే అండి, పౌడర్ అయితే రెడీ అయిపోయింది, చూడండి బాగా మెత్తగా వచ్చేసిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు. ఓకే అండి, ధనియాల పౌడర్ అయితే ఏ కర్రీలో వేసుకున్నా టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. బిర్యానీలో కూడా వేసుకోవచ్చు, కర్రీస్లో కూడా వేసుకోవచ్చు అండి. ఓకే అండి, ఇప్పుడు అదే మిక్సీ జార్లో బిర్యానీ మసాలా కూడా పట్టుకుందాం. ఓకే అండి, మెత్తగా పౌడర్ అలా పట్టుకోవాలండి ఇది కూడా. ఓకే అండి, పౌడర్ అయితే రెడీ అయిపోయింది బిర్యానీ మసాలా. టేస్ట్ అయితే బాగా ఘుమఘుమ వాసన వస్తుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం బిర్యానీ మసాలా. చూడండి ఎంత బాగుంది కలర్ఫుల్గా. ఓకే ఫ్రెండ్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఓకే, మరి బిర్యానీ మసాలా ధనియాల పౌడర్ రెడీ.